ఎక్కిళ్ళు తగ్గిపోవుటకు ఆయుర్వేద చిట్కాలు. మొదటి చిట్కా, ఎక్కిళ్ళు వచ్చిన వెంటనే కొంచెం పంచదార నోటిలో వేసుకొని చప్పరించాలి, ఎక్కిళ్ళు ఆగిపోతాయి. రెండవ చిట్కా, మిరియాలు వాము సమభాగములు కలిపి ఆ మిశ్రమాన్ని నిప్పుల మీద వేసి ఆ పొగని పీల్చండి, ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. మూడవ చిట్కా, ఒక తమలపాకులో కుంకుమ పువ్వు 4-5 ఈనలు వేసి బాగా నమిలి మింగండి, ఎక్కిళ్ళు ఆగిపోతాయి. నాలుగవ చిట్కా, వండిన ఆముదంలో కొంచెం పసుపుతో చేసిన కుంకుమ నాలుకకు రాసినచో ఎక్కిళ్ళు తగ్గును. ఐదవ చిట్కా, శొంఠి 1/2 చెంచా, కరక్కాయల పొడి 1/2 చెంచా, ఈ రెండింటిని ఒక కప్పు వేడి నీళ్ళలో కలిపి 2 పూటలా త్రాగుతుంటే దగ్గు నిమ్ము ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఆరవ చిట్కా, ఎండబెట్టిన ముల్లంగి దుంప ముక్కను 10 గ్రాములు గ్రహించి 2 కప్పుల నీటిలో వేసి 1 కప్పు మిగిలే వరకు మరిగించి వడబోసి 2 లేక 3 పూటల గోరువెచ్చగా త్రాగుతుంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఏడవ చిట్కా, మేకపాలల్లో 6 గ్రాముల శొంఠి చూర్ణం వేసి కాచి త్రాగిన ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఎనిమిదవ చిట్కా, 1/2 తులం ఎస్టి మధుకము చూర్ణమును 1/2 తులం తేనెలో కలుపుకొని తింటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. 9వ చిట్కా, నేలతాడి దుంప ఉత్తరేణి వేరు ఈ 2 సమముగా నూరి త్రాగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. 10వ చిట్కా, సైంధవ లవణం చూర్ణముని నీళ్ళలో బాగా కలిపి 4-5 చుక్కలు ముక్కులో వేస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.